అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ కమిటీల గురించి జనసేన ఆర్గనైజేషన్ పనిలోను, దాంట్లో ముఖ్యంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోయే ముందు, ఒకసారి రీవ్యామ్ చేయబోయే ముందు, ఇప్పుడు దాకా ఎవరికాళ్ళు లూజ్గా ఒక లూజ్ స్ట్రక్చర్లో పనిచేస్తున్నాం, ఈరోజు పగడ్బందీ అయిన జనసేన పార్టీ స్ట్రక్చర్లు అందరినీ చాలా బలంగా తీసుకెళ్లే భాగంగా ముందుగా మేము జనసేన కోసం పనిచేసిన ఆడపడుచులతోటి, మద్దతుగా ఉన్న ఆడపడుచులతోటి, అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆడపడుచులతోటి, వీళ్ళందరితోటి ముఖ్యంగా జనసేన పార్టీకి ముందు వాళ్ళతో రిలీజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి జనసేన కోరుకుంది కూడా 33% మహిళా రిజర్వేషన్లు, వీటన్నిటికీ ముందు జరగాలి అంటే ప్రతి పార్టీ విభాగంలో కూడా ఆడపడుచులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, మేధో సంపత్తి ఉన్నవాళ్ళు, వీళ్ళు బలంగా అన్ని విభాగాల్లో ఉండాలి. అలాగే జనసేన పార్టీలో దాదాపు 40 విభాగాల్లో అన్నింటిలో వాళ్ళు బలమైన పాత్ర వహించాలి. అది కూడా ఏదో నింపడం అని కాకుండా వీళ్ళందరూ చాలా బలంగా పనిచేయడం నేను చూసిన వాడిని. అది మిగతా చోట్ల చాలామంది దగ్గర తీసుకొని మొదటి తొలి జాబితాను ఈ రోజున విడుదల చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 200 నుంచి 300 పైచిలకు సెలెక్ట్ చేశాం మొత్తం వీళ్ళందరిలో కూర్చోబెట్టి. చాలా గత 4 సంవత్సరాలుగా చాలా బలంగా పనిచేస్తూ, అలాగే నేను అనేక జిల్లా సదస్సులు, చాలామంది మహిళల్ని, ముఖ్యంగా మధ్యతరగతి మహిళల నుంచి చదువుకున్న మహిళలు, వీళ్ళందరూ పూర్వ రాజకీయ అనుభవం లేకపోయినా వాళ్ళని కూడా వాళ్ళ ప్రతిభను చూసి, వాళ్ళ సమర్థతను చూసి వాళ్ళకి చాలా బలమైన స్థానాలు ఇవ్వడం జరిగింది పార్టీలో. అందుకే ఈ రోజున ఈ ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీల తొలి జాబితాని ఈ రోజున విడుదల చేశాం. వాళ్ళందరికీ ఈ 2వ వారంలో విజయవాడలో వారికి నియామక పత్రాలు, వాళ్ళకి ఫంక్షనింగ్ గైడ్లైన్స్, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి విజయవాడలో తెలియజేశాం. థ్యాంక్ యూ.